వీళ్ళ సంగతి సరే కానీ ఐపీఎల్ సెమీఫైనల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. అవును సెక్రటరీ, అందుకే సర్కార్ శాస్త్రి గారు చెప్పినట్లు తలపాగ పెట్టాను. గుజరాత్ లైన్స్ మీద 5 లక్షలు కట్టా. ఈ రోజు గుజరాత్ లైన్స్ గర్జిస్తాయి చూడు. గర్జిస్తాయో ఆవలిస్తాయో, మ్యాచ్ స్టార్ట్ అయితే కదా తెలిసేది. నీ ఎదవ కుంటున్న కేడు ఫ్లాప్తో ముయ్ అడి చూడండి. హలో, నేను చెప్పి గుజరాత్ లైన్స్ టీమ్ మెంబర్స్ లాగా గ్రూప్ డిస్కషన్ పెట్టారండి. మ్యాటర్ ఏంటి? ఫ్లాట్ ఖాళీ చేస్తున్నాం. పొద్దున్నే పొద్దున్నే ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్న డబ్బులన్నీ ఈ రోజే గెలిచినంత ఆనందంగా ఉంది. నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటాను సార్. అదే ఏదో ఫ్లో. మరీ అంత ఎక్సైట్ అవ్వకండి, మేము ఖాళీ చేస్తాను ఫ్లాట్ మాది కాదు. మరి నా డార్లింగ్ బానుది బ్యూటీ పార్లర్ లేపేస్తున్నాం. నా హ్యాపీనెస్ ని ఒక్క సెకండ్ కూడా నిలబడనివ్వలేదు బాబు. ఎంతకీ భాను సడన్ గా ఫ్లాట్ ఎందుకు ఖాళీ చేస్తున్నట్టు? నా డార్లింగ్ సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోతుంది అంతే. హలో ప్యాకర్స్ అండ్ మోర్స్, బండి ఎక్కడయ్యా? త్వరగా పంపించండి. రే బండి వస్తుంది చూసుకుంటారా? భాను ఏమి తీసుకెళ్లిపోతుంది అనుకుంటే భానునే ఈడు పంపించేస్తున్నాడు ఏంటండి? నాది సేమ్ ఫీలింగ్. నీది ఎలాగో నాది కూడా అదే ఫీలింగ్. సెక్రటరీ, ఐపీఎల్ ఈ అపార్ట్మెంట్ లో దరిద్రం మనం వదిలేటట్లేదు. కనీసం మ్యాచ్ అయినా చూద్దాం. పదండి పదండి. నేను చెప్పే విషయం అంటే మీకు కూడా మోషన్లు అవుతాయి. బానుగారు వచ్చిందా? ఉండండి. ఎవరితో వచ్చారో తెలుసా? ఎవరితో వచ్చింది? పోలీసులతోనా రౌడీలతోనా? మీ అమ్మగారితో. అమ్మ? నేనమ్మ. కొన్ని విషయాలు నమ్మాలి బాబు. మీ అమ్మగారితోటే వచ్చారు. మా అమ్మ రావడం ఏంట్రా? సరే పద పద అరిగో ఇప్పుడే వచ్చారు. నువ్వేంటి ఇక్కడ? అమ్మ వచ్చినా? ఎలా ఉన్నావు? ఏదో ఇలా ఉన్నాను రా. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది? ఏమిటి ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, నిన్ను ఇక్కడ ఇలా చూసేసరికి. ఇలా ఎందుకురా? నీ ఫ్లాట్ లోంచి డైరెక్ట్ గా చూసావనుకో లైవ్ లో కనిపిస్తాను. అమ్మా నాకు పంచి పడింది. ఎక్కడి నుంచి చూడటం ఏంటమ్మా? నేను ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్నాను కదా. నువ్వు నన్ను డైరెక్ట్ గా చూడటానికి నేను భగవాన్ మాతాజీని ఏంట్రా? ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. ఆఫ్టర్ ఆల్ నీ అమ్మని. సరే ఇదంత కాదు కానీ రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం. వద్దులేరా, నేను రాను. నీకెందుకు శ్రమ? శ్రమ ఏంటమ్మా? ప్లీజ్ అమ్మా రా, మన ఇంటికి వెళ్దాం. ఏమిట్రా నువ్వు మరి? నువ్వు అసలు మన ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారో తెలుసా? మళ్ళీ పంచ్. ఇంతకీ మన ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారమ్మా? అదేదో చెప్పారా, సమయానికి గుర్తు రావడం లేదు. అమ్మా చాలు, నేను అన్న మాటలు నువ్వు మనసులో పెట్టుకుని ఇప్పుడు నీ మనసులో నుంచి బయట తీస్తున్నావు. అమ్మా నీ మీద బెంగతో చూడమ్మా నేను ఎలా అయిపోయాను. చూస్తున్నాను రా, డైలీ రావులమ్మ సీరియల్ చూసి కరెక్ట్ గా ఫాలో అవుతున్నాను. ప్లీజ్ రామ్మా. కుదరదురా. అమ్మా అది నీ మీద ప్రేమతో తీసుకొచ్చింది అనుకుంటున్నావేమో, నా మీద కోపంతో తీసుకొచ్చింది. నీకు అలా అనిపిస్తుందా? నాకు ప్రేమే కనిపిస్తుంది. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తావా రావా? చెప్పవరా. వన్ మినిట్ ఆన్సర్. సరేమ్మా. ఏంటి సరిగ్గా 12 అవర్స్ బ్యాక్ ఏవన్ ఛాలెంజెస్? నన్ను ఈ అపార్ట్మెంట్ నుండి పంపించేస్తానన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? మీ అమ్మగారు నా దగ్గరే ఉంటారు, సో ఎప్పటికైనా నువ్వు నాకు రుణపడి ఉండాల్సిందే. రుణపడి ఉండటానికి నువ్వు చెప్పిన చేయడానికి నేనేం గాజులు తొడుకుని లేను. అర్జెంట్ గా రుణమాఫీ చేస్తా. ఇదిగో ప్రెసిడెంట్, ఇట్రా పక్క జరగబోయా. దీని ఫ్లాట్ రెంట్ ఎంత? 25,000. మెయింటెనెన్స్? 3,000. ఇది తీసుకో. ఇదేంటి ఫ్లాట్ ఖాళీ చేస్తాను చెప్పి వచ్చే నెల రెంట్ కూడా వచ్చావండి? బాను పర్మనెంట్ ఇక్కడే ఉంటుంది. మీకేమన్నా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం కొత్తిమీర, ఉంటే నీ వల్ల ఉంటుంది కానీ వాళ్ళ వల్ల ఉంటది. సరే సరే. ఇదిగో ఈ అమౌంట్ పొద్దున అకౌంట్ పక్కన కూరగాయల షాప్ లో కిరాణా షాప్ లో ఏమైనా బ్యాలెన్స్ ఉందేమో కనుక్కోండి, మొత్తం పే చేసేద్దాం. ఇప్పటిదాకా వేణు బిల్స్ బాను కట్టింది, ఇప్పుడేమో బాను బిల్స్ వేణు కడుతున్నాడు. డక్వర్త్ లూయిస్ సిద్ధాంతం లాగా వీళ్ళ లవ్ స్టోరీ నాకు అర్థం కావట్లేదు అయ్యా. నాకే అర్థం కావట్లేదు, మీకేం అర్థం అవుతుంది నా కొత్తిమీర? నీ గ్రౌండ్ తడిసిపో. ఇప్పుడేమంటావే? బిల్స్ ఎవడైనా కడతాడు కానీ కట్టిన బెట్ లో విక్టరీ కొట్టడం అంటే ఎత్తిన బాటిల్ దించకుండా తాగినంత ఈజీ కాదురా. తాగుపోతే అదమా. ఏయ్ గెట్ లాస్ట్.